ರೂಪಾಯಿ వెల్కమ్ బ్యాక్ టు సాగర్స్ బ్లాగ్. సో ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. రాజన్న, నేను, మా బాలన్న, మళ్ళీ బసవ నాగమలై ఫారెస్ట్ దగ్గరకు వచ్చేసాము. చూడండి, చూపించు ఇక్కడ రాజన్న. చూడు రోడ్ అయితే ఎట్లా ఉన్నిందంటే మెచ్చుకోవచ్చు సాగర్. ముఖ్యంగా మన బస అన్న బాల అన్న ఎక్కడా సరే నేను కొంచెం అలసిపోయినా కూడా ఏయ్ మనం చేస్తాం, మనం పోతాం, మనం పోతాం. డెఫినెట్లీ ఈసారి ఇంకా పోవాలి, ఇంకా నడుచుకొని పోతా ఉండాలి. ఇంకా 5 కిలోమీటర్లు నడవాలి, ఇంకా 5 కిలోమీటర్లు నడవాలి. అది దట్టమైన అరణ్యము. సో వీరాపురం అయితే ఇక్కడ అంతా తిరుగుతాండి అన్న, మొత్తం తిరుగుతాండి. ఇక్కడుండే గిరిజనులు కూడా చాలా సహాయం చేస్తారు. కొంతమంది ఏమంటారంటే మనకి బాగా మెచ్చుకుంటారండ్రి, కానీ గవర్నమెంట్ మాత్రం అదిలిచ్చేసింది. సో నువ్వైతే వచ్చినావు, మాకు మంచోడా చెడ్డోడా తర్వాత సంగతి సాగర్. మాకు ఒక ప్రాజెక్ట్ చేయాలి, వీరప్పని ఇల్లు నేను చూపెట్టాలి. ఎందుకంటే యూట్యూబ్ లో ఇంతవరకు ఎవ్వరు చేయలేదు. అంటే చూస్తున్నాం కదా, అసలు ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకోవడం అయితే ఏంటి, ఇటు నుంచి 5 కిలోమీటర్లు అడిగినా నడవాలండి. ఇంకా 5 కిలోమీటర్లు నడవాలి, బండ్లు పోవు. ఇంకా బండ్లు పోవు, కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల 80 కిలోమీటర్లు సరౌండింగ్ అంతా వీరప్ప హయాం నడిపి హయాం నడిపింది. ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ జరిగింది సార్. మొత్తానికి ఏదో కనుక మనం సత్యమంగళం పార్క్ దాకా వచ్చాం సార్. ఎక్కడ ఆర్లగడ్డ ఆ రోజు నల్లమల పార్క్? అయ్యో ఎక్కడ అది, ఎక్కడ 800 కిలోమీటర్లు? 800 వచ్చిట్టాము, ఇప్పుడు 800 ఇది వచ్చినాము. రాజన్న అయితే భలే కష్టపడి వచ్చినాడు. అమ్మా కాదు, 800 కిలోమీటర్లు వచ్చినామనే విషయం పక్కనే పెట్టి కేరళ, తమిళనాడు, కర్ణాటక మూడు రాష్ట్రాల బార్డర్లు ఉన్నాయి మీరు. అవును, సత్యమంగళం ఫారెస్ట్ మూడు రాష్ట్రాల బార్డర్. వచ్చిన రూట్ ఎట్లా ఉన్నిందంటే ఇంకొకసారి ఎక్కడన్నా పోవాలంటే మమ్మల్ని తెలుసుకొని ముందుకెళ్ళాలి. చూడండి, ఇంకా రాజన్ అయితే సుస్ అయినారు, కొంచెం పడుకొని కొంచెం టీ తాగి అది చూపించాలన్న అంగడి. ఈ అంగడి దగ్గర టీ తాగేసి అడవిలో మాత్రం బెస్ట్. సో చిన్న పల్లెటూరులో టీ తాగి ఇంకా ముందు పోతానే ఉందాం, ఎంతవరకు పోదామో పోదాం. సో వాడు తిరిగిన ప్లేస్ అన్ని చూసేద్దాం. ఏమైనా అది చూపించు మా గైడ్ గురించి రా ముందుకు రా. లేదంటే మెయిన్ గా ఇందులో మా బాలు అనే స్పెషాలిటీ ఏంటంటే గనక ఇంట్లో ఎప్పుడు కూడా మన ఇక్కడికి వచ్చేటోడు అంట పారిపోయి. ఏ వీరప్పనే పట్టలేదు, నన్నేం పట్టుకుంటారు ఇంట్లో. కా సాగర్, కర్ణాటక భోజనం తినలేక ఈ కార్ జర్నీ పడలేక నేను పడే కష్టాలు ఇంక నిజంగా ఎవరు పడినారు సాగర్? పొద్దున అయితే కనుక అక్కడ చూసినాం కదా సాగర్, ఏంటంటే ఇప్పి పుల్ల పుల్లగా ఉంది అది సాంబార్. నాకు అస్సలు ఉప్పు ఎంత చెక్కిన కూడా పోలే ఆడికి. ఉప్పు పులుపు కారం ఉన్నదా? ఉప్పు పులుపు అదే ఎట్లా ఉంది కాదు, ఎన్నో కొట్టలే బలవంతంగా తింటే కడుపులో ఉంటారు కదా. తిన్నానా? తిన్న ఒక్క నిమిషానికే పడిపోయింది, బయటకు వచ్చేసింది. సో ఎంతెంతో కష్టపడి వచ్చినావు రాజన్న, నువ్వైతే నీ ప్రాజెక్ట్ బాగా జరగాలని. ఇదే ఏంటంటే మన కేజీఎఫ్ వెళ్దాం అనుకున్నా, వర్షము బీభత్సం వెళ్ళా, కానీ ఇది వాళ్ళ నాయన కేజీఎఫ్ అంటే ఎవడో వాడి వీడు మోటార్ లాగరాని వెళ్ళాడు. ఇది ఎవడు వెళ్ళాడు? కానీ కష్టం అన్న, నువ్వైనా ఒకటి చెప్తున్నాను, ఆంధ్ర 800 కిలోమీటర్ల నుంచి ఒక ప్రాజెక్ట్ చేద్దాము అని చెప్పి అక్కడి నుంచి 800 ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. ఏ మనం ఇప్పుడు వచ్చిందా 300 కిలోమీటర్లు వచ్చింటాం, మేము అక్కడి నుంచి లెక్కేసుకో. కానీ మెచ్చుకోవాల్సిన విషయం తెలిసిన, మనం దగ్గర దగ్గర 20 మంది పోలీసు చెక్ పోస్టులు గ్యారంటీ వచ్చినాం, 30 మంది కాడ
అప్పటికే నిన్న రాత్రే నిన్న రాత్రే ఆపినారు ఎంత మంది ఆపినారు మమ్మల్ని ప్రెస్ ప్రెస్ సో మా బాలన్న అయితే అడుగుండి బాలన్న ఇక్కడ గైడ్ ప్రస్తానికి ఇక్కడ నుంచి మమ్మల్ని ఒక 5 కిలోమీటర్ పార్ చేసుకోవాల్సిన అన్న బాధ్యత మళ్ళా అక్కడ బసవా ఉన్నాడు పాపం బసవా బళ్ళారి నుంచి వచ్చినాడు బళ్ళారి నుంచి నడత బళ్ళారి బసవా సగర్ మొత్తానికి హ్యాపీ రాజన్న నువ్వు ఎక్కడన్నారా ఇంకా కర్ణాటకలో నీకు ఫుల్ ఫ్యాన్స్ నిజంగా చెప్తున్నాను సీరియస్ గా చెప్తున్నాను సో ఇప్పుడు రాజన్న వచ్చిపోయినాడంటే ఆల్్రెడీ నాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి నానిగాడు అని చెప్పి బెంగళూరులో ఉండేవాడు అరే ఆయన వచ్చే వాళ్ళకే నేను వెళ్ళిపోయాను కదరా అని చెప్పి అల్లాడుతాడు ఎట్లయినా చేసి నేను వచ్చేదాకుండా పిచ్చరా అంటాడు నిజంగా సింహాదేవి కేరళలో ఫ్యాన్స్ అయిపోయింది నేను కర్ణాటకలో ఫ్యాన్స్ అయిపోయాను చానా కామెంట్ మధ్య కర్ణాటకలో వచ్చాయి కింద కామెంట్స్ రాశావు అవును 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 ఆంధ్ర అంతా మొత్తం కవర్ చేసావు కదా నువ్వు మన ఆంధ్ర అంటే ఊరికే కొద్దిగా కవర్ చేసింది ఇంకా ఉంది చేద్దాం నెక్స్ట్ మన ప్లేస్ చెప్పాను కదా ఆ ప్లేస్ చెప్పను నేను ఇప్పుడు వీడియోలో ఆ ప్లేస్ అయితే సస్పెన్స్ గా చూపిద్దాము ఓకేనా నెక్స్ట్ వీడియో అక్కడికే పెడదాం మీకు వచ్చామరా నువ్వు చెప్పిన దాన్ని చేయడం కోసం చాలా మంది అన్నమా నీకో భారత్ యూస్ దాకా వెళ్తారు అవునవునవును ఏం లేదు అదేం స్పెషాలిటీ స్కూబా డైవింగ్కి వెళ్తానా మేము అదేం పెద్ద ఇంతేం కాదు స్కూబా డైవింగ్ ఏంటంటే కనుక జనరల్ గా అందరూ ఏంటంటే అండమాన్ నికోబార్స్ లేదంటే అదర్ కంట్రీస్ ఫిలిపీన్స్ థాయిలాండ్ ఇట్లా వెళ్తారు చూపిస్తున్నాను అట్లా అవి మనం అట్లా కాదు అట్లా ఉంది ఒక దేవాలయం చూపిస్తాం దేవాలయం దేవాలయం ఉంది ఐలాండ్ ఉంది మెయిన్ ఐలాండ్ ఉంది అక్కడ ఐలాండ్ కదా దేవుడికి కావాలా స్కూబా డైవింగ్ చేసి ఏంటంటే మేము ఒక టెంపుల్ తీస్తాము తొందరలోనే అది కూడా సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకోండి మంచి సాగర్ తీసుకెళ్తారు సాగర్ లోకి మొత్తానికి అయితే కనుక సముద్రంలోకి తీసుకెళ్తాడు సాగర్ ఆ యాత్ర తొందరలోనే అది కూడా సాధ్యమైన తొందరగా చేద్దాం టైటిల్ కూడా బాగుంది సాగర్ సాగర్ లో తీసుకెళ్తున్నాడు నేను సాగర్ విశేషాలు ఏముంది భయ్యా నువ్వు వచ్చిందే మాకు విశేషం నిజంగా చెప్తున్నాను అది నీతో కలిపి బ్లాగ్ చేస్తాను కదా అదే పెద్ద విశేషం మాకు ఎన్ని నిమిషాలు అన్నా రాని మన రాజన్న ఏమంటే కన్నడలో మాట్లాడే ట్రై చేస్తున్నాడు కన్నడలో మాట్లాడి కాదు ఏంది మనం చెప్తున్నావు ఏం చెప్తున్నావు అంటే ఏం చెప్పాలా ఏం వెళ్తా ఇది ఏం వెళ్తా ఇది అంట కొట్టి ఎప్పతో ఇదాయితు కాలతో రాజన్న అయితే కన్నడ మాట్లాడే ట్రై చేస్తాడు సాగర్ ఏందర సాగర్ ఆమె 75 అయింది నీకేమన్నా డబ్బులు ఇవ్వాలా నీకేమన్నా డబ్బులు ఇవ్వాలా నీకేనాదరూ దుడ్డు కొడబేకా అను నువ్వు అన్నవు రాజన్న నీకేనాదరూ దుడ్డు కొడబేకా నాను అదే సోడు తిరుగులో నీకేమన్నా డబ్బులు ఇవ్వాలా అయిపోయిందా కన్నడలో నువ్వే చెప్పు సాగర్ ఏంది మై కామెడీ మాట్లాడు రాజన్న ఏం కాదు అడుగుతండి దుడ్డు కొడవకన్నా నీకు డబ్బులు ఇవ్వాలి ఇంకా సరిపోయిందా రాజన్న సరి అయితా అంత సరిపోయింది కదా మళ్ళీ ఎందుకు కడతా పాప 200 ఇచ్చిన ఆ పాప సరిపోయింది అంట నువ్వేమి మాట్లాడిస్తున్నావు అవునా నాకేం తెలుసు సాగర్ ఆ పిల్ల ఏందో చెప్పింది అంటే కనుక ఏమన్నా ఇంకా నాకు డబ్బులు వెళ్ళామనుకుంటా కామెడీ ఉంది ఈ వయసులో వద్దాం కలుగుతాయి కైపు కాదులే పడు కైపు అంటే తెలుసా తెలుసు తెలుసు పడు తీసుకో హలో ఇప్పుడు కాదు ఆడ తినేది బలనే జోబులు పెట్టుకో మా పాడు బాగుపడతా నువ్వు సాగర్ పోతుంటే ఫ్లో వచ్చాది రా సాగర్ నిజంగా పొగరు ఫిలిం ది సాగర్ కన్నడ రాకుండా కన్నడ సాంగ్ పాడాలి సాగర్ నువ్వు ఆల్రెడీ పాడినావు కదా ఇంకేం పాడేది కరాబు బాసు కరాబు డాన్గల్ రౌడిగల్ సిదా గౌరే నమ్మకి మా డాను కింగ్ వటారే ఏదోంది సార్ రాకున్నది అబ్బబ్బా నీకు అబ్బబ్బా రాక్షస బంద్ అంటారే
గక్కండు నీ పూరి నాను హైదరాబాద్ భలే ఉంది సాంగ్ అది పటి సైతాను నొడు ఉడిటి టైతా సూపరనా నిజంగా మాట్లాడతా నువ్వు నాకే షాక్ అవుతుంది తెలుసా నువ్వు కన్నడ పాట పాడతావు అంటే రెగ్యులర్ మా ఇంట్లో ఎక్కువ సార్లు విన్నా సాంగ్ అవునా నా కొడుకు బాగా వింటాడు ఓహో అందుకోసం అది నోటెడ్ అయింది అంతే అయినా సూపర్లేనా కర్రాబు వండర్ఫుల్ 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 ప్రోమో చేసుకుంటా అంత ఇలాంటిది ఒక గెస్ట్ పెట్టించి దాన్ని చూపి చూసుకున్నాకే ఒక జరుగుతుంది లవ్ ఫెయిల్యూర్ అనే బాగుంది సార్ ఇది లవ్ ఫెయిల్యూర్ అంటే చూడు వాళ్ళకు బాగుంది మొన్న వాడు జాన సాంగ్ ఏంటి వంట సాగర్ సాగర్ డబ్బులు దాంట్లో ఎంత పది రూపాయలకు మూడు లోటలు అంట బాబు పది రూపాయలకు మూడు లోటలా సాగర్ ఇదేదో వీళ్ళు మర్యాద కూడా ఇచ్చారు సాగర్ చాలా మంచి మర్యాద అని అమ్మ జీవితం పాపము ఇక్కడ ఉండే వాళ్ళకనా మీరు దేవుడు రా ఇంత ఎండలో నడుచుకొని వచ్చి ఏం ప్రేమ చూస్తున్నారు నిజంగా సాగర్ ఈ చిన్న క్లిప్ నాకు సాగర్ ఇస్తాను గ్యారంటీ ఇస్తాను నడిచిపోయేటప్పుడు ఎంత మొత్తం చిల్లర కూడా ఉంది నా దగ్గర ఉంది చిల్లర ఉంది ఎంత పది రూపాయలు మొత్తం మొత్తం అంతా కలిపి నీకు పదే పది రెండు వందలు వీలే ఎంత సార్ ఇంకో లోట అంత తాగే దాంట్లో గ్లాస్ ఫ్రీనా ఇది పాపా ఏ పాపా గ్లాస్ ఫ్రీనా ఇది ఇందా తీసుకో తీసుకో గ్లాస్ తీసుకోమ్మా ఈ పాప గ్లాస్ ఓకేమ్మా సాగర్ బాగుంది సాగర్ వాళ్ళేమో పనులు ఇస్తున్నారు మైక్ పెట్టినారు సాగర్ మైక్ వాయిస్ వినిపిస్తుంది